వెల్కమ్ టు అవర్ ఛానల్. హిజ్రాలు వీరు అందరికంటే కూడా చాలా భిన్నంగా ఉంటారు. వారిని చూసి చాలామంది నవ్వుతూ ఉంటారు కూడా. దేశంలో చాలామంది వీరిని గురించి అసభ్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ హిజ్రాలు ఎదురు వచ్చినా లేదా దీవించినా దానిని ఒక శుభ సూచికగా భావిస్తూ ఉంటారు. ఎందుకు అలా భావిస్తారు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. రైల్వే స్టేషన్లలో లేదా బస్ స్టేషన్లలో అడుక్కునేవారు రావటం చాలా చూస్తూనే ఉంటాం. అయితే ఈ అడుక్కునే వారిలో హిజ్రాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాం. అయితే ఇతర భిక్షగాళ్లతో పోలిస్తే హిజ్రాలు కాస్త విభిన్నంగా ఉంటారు. డిమాండ్ చేసి మరీ డబ్బులు లాక్కుంటూ ఉంటారు. ఇలా కొంతమంది హిజ్రాలు సమాజంలో మొత్తం హిజ్రాల పరువునే తీసేస్తున్నారు. 10% మంది హిజ్రాలు మాత్రమే రోడ్ల మీద పడి అడుక్కుంటూ ఉంటారు. అలా అడుక్కునే వారిలో నిజమైన హిజ్రాలు కానివారు కూడా ఉన్నారు. నిజమైన హిజ్రాలు సాధారణ పురుషుల మాదిరిగా మానవత్వం మరియు ఆత్మాభిమానం కలిగి ఉంటారు. హిజ్రాలు కొన్ని వేల సంవత్సరాలకి ముందే ఉన్నారు. మహాభారతం మరియు రామాయణంలో కూడా హిజ్రాలు ఉన్నారు. అప్పటి నుంచే వీరిని హిజ్రాస్ మంగళముఖి అని అంటారు. కానీ హిజ్రాలు నిజానికి అమ్మవారి రూపం. ఢిల్లీ, ముంబై, పంజాబ్ రాష్ట్రాలలో మాత్రం హిజ్రాలను ఎంతో గౌరవంతో చూసుకుంటూ ఉంటారు. హిజ్రాల దగ్గరకు వచ్చి కాళ్లకు నమస్కరించుకొని 100 రూపాయలు ఇచ్చి 1 రూపాయిని తిరిగి తీసుకునే సంస్కారం కూడా ఉంది. ఎందుకంటే అక్కడి వారందరూ వీరిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అలాగే అర్ధనారీశ్వరుడిగా కూడా కొలుస్తూ ఉంటారు. అందుకే వీరిని కొలిస్తే మంచిదని భావిస్తూ ఉంటారు. వీరు ఎదురొచ్చినా లేదా దీవించినా వీరి యొక్క చేతుల మీదుగా 1 రూపాయి తీసుకున్నా జీవితంలో ఎంతో మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. వీరి యొక్క రాకను శుభ సూచికగా భావిస్తూ ఉంటారు. ఏదైనా పుణ్య కార్యాలను చేయాలన్నా కొంతమంది హిజ్రాలను తీసుకుని వెళ్ళి వారి చేత శుభకార్యాలను ప్రారంభిస్తూ ఉంటారు. కానీ మన దేశంలో మాత్రం హిజ్రాలకు సరైన ఆదరణ లభించడమే లేదు. వారికి ఎటువంటి గుర్తింపు కూడా ఇవ్వటం లేదు. అన్ని రంగాలలో వారికి కూడా ప్రాముఖ్యతను ఇవ్వాలని వారు కూడా కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.